ఇంగ్లాండ్ పై 3-1 తేడాతో టెస్ట్ సిరీస్ సొంతం చేసుకున్న మన టీమిండియా ఇప్పుడు చిట్ట చివరి మ్యాచ్ కు సిద్ధమైంది. సో ఈ సిరీస్ లో చివరిదైన 5వ టెస్ట్ మ్యాచ్ March 7 నుండి ధర్మశాల వేదికగా ఆడబోతున్నారు. అండ్ ఈ టెస్ట్ మ్యాచ్ కి అయితే సిరీస్ దృష్ట్యా చూసుకుంటే పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. ఐ మీన్ ఈ మ్యాచ్ లో రిజల్ట్ అనేది సిరీస్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు, ఎందుకంటే మన వాళ్ళు ఆల్రెడీ సిరీస్ ను సొంతం చేసుకున్నారు కాబట్టి. బట్ ఎనీవే అని చెప్పి మ్యాచ్ ను ఒక డెడ్ రబ్బర్ గా మాత్రం కన్సిడర్ చేయకూడదు, ఎందుకంటే అల్టిమేట్ గా చూసుకుంటే మనకు సిరీస్ గెలవడంతో పాటు డబ్ల్యూడీసీ పాయింట్స్ టేబుల్ లో కూడా టాప్ లో ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇటు తిరిగి ఇంగ్లాండ్ టీమ్ కు ఫైనల్స్ కి వెళ్ళడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, ఇంకా మన టీమిండియాకు మాత్రమే ఫైనల్స్ కి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆ ఫైనల్ ఛాన్సెస్ స్ట్రాంగ్ గా ఉండాలంటే ఖచ్చితంగా మన టీమిండియా 5వ టెస్ట్ మ్యాచ్ లో కూడా ఇంగ్లాండ్ టీం ఓడించాలి. సో మోస్ట్ లైక్లీ మన టీమిండియా 5వ టెస్ట్ మ్యాచ్ ను అంత ఈజీగా తీసుకోకపోవచ్చు, ఐ మీన్ ప్రయోగాలు చేసే అంత రిస్క్ తీసుకోకపోవచ్చు. ఇక టెస్ట్ మ్యాచ్ అయితే ధర్మశాలలోని HCA స్టేడియం అయితే ఆడబోతున్నారు. అండ్ ఈ స్టేడియం ఎంత బ్యూటిఫుల్ స్టేడియమో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, వరల్డ్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ ఆల్సీ గ్రౌండ్ లో ఉన్న పిచ్ మిగతా ఇండియన్ పిచ్చెస్ తో కంపేర్ చేసుకుంటే కొంతవరకు డిఫరెన్స్ ఉంటుంది. సో నార్మల్ గా టెస్ట్ ఫార్మేట్ కు సంబంధించి మన ఇండియాలో పిచ్చెస్ మొదటి 2 రోజులు బ్యాటింగ్ అనుకూలించి ఆ తర్వాత స్పిన్ బౌలర్స్ కు ఫ్రెండ్లీగా మారుతాయి. బట్ ఈ ధర్మశాల వికెట్ మాత్రం స్టార్టింగ్ లో పేస్ బౌలర్స్ కు అనుకూలించి ఆ తర్వాత మెల్లగా స్పిన్నర్స్ కు ఫ్రెండ్లీగా మారుతుంది. సో అన్లైక్ అదర్ 4 టెస్ట్ మ్యాచెస్ ఈ మ్యాచ్ లో అయితే డే 1 లో బ్యాటింగ్ చేయడం కొంతవరకు డిఫికల్ట్. మెయిన్లీ పిచ్ మీద ఇప్పుడు కూడా చాలా మంచి పేస్ అండ్ బౌన్స్ ఉంటుంది, దీంతో బ్యాట్స్మెన్ కూడా కొంతవరకు ఎంజాయ్ చేయగలరు. అంటే బాల్ యొక్క బౌన్స్ ను ముందుగా అంచనా వేసి ఆన్ ది రైట్ షాట్లు ఆడడానికి వీలు ఎక్కువగా దొరుకుతుంది. సో ఈ టెస్ట్ మ్యాచ్ యొక్క పిచ్ అనేది మోస్ట్ లైక్లీ డే 1 లో ఫాస్ట్ బౌలర్స్ కు అనుకూలంగా ఉంటుంది, బట్ ఆ తర్వాత డే 2 అండ్ డే 3 చూసుకుంటే కొంతవరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీగా మారుద్ది. ఇక లాస్ట్ 2 డేస్ లో యాజ్ యూజువల్ స్పిన్నర్స్ కంప్లీట్లీ గేమ్ లోకి వస్తారు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు కేవలం ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ జరిగింది, అండ్ ఒక టెస్ట్ మ్యాచ్ బ్యాక్ ఇన్ 2017. ఎగ్జాక్ట్లీ ఇదే మార్చి నెలలో మన వాళ్ళు ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ ఆడారు, అండ్ ఆ మ్యాచ్ లో మన టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలిచింది. సో ఈ గ్రౌండ్ లో అయితే ఇప్పటివరకు మనం ఎక్కువగా వైట్ బాల్ క్రికెట్ చూసాం, రెడ్ బాల్ క్రికెట్ అంత ఎక్కువగా జరగదు. ఐ మీన్ ఇంటర్నేషనల్ వైజ్ రెడ్ బాల్ క్రికెట్ జరగడం చాలా అరుదు. సో ఇలా ఎందుకంటే ధర్మశాలలో వెదర్ అనేది కొంతవరకు అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుంది, అంటే ఎప్పుడు వాన వస్తుందో ఎప్పుడు మంచి కురుస్తుందో చెప్పడం కొంతవరకు కష్టం. మోస్ట్ లైక్లీ గ్రౌండ్ లో ఎక్కువ రోజులు క్రికెట్ అనేది పాసిబుల్ కాదు, ఎందుకంటే ఈ స్టేడియం కొండల మీద ఉంటుంది. సో ఈ మ్యాచ్ కూడా వెదర్ అంతలా ఎక్కువగా సహకరించకపోవచ్చు. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ వస్తున్న కొన్ని రిపోర్ట్స్ ప్రకారం under 5 degrees టెంపరేచర్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయంట, అండ్ అదే కనుక జరిగితే ప్లేయర్స్ అందరూ స్వెటర్ వేసుకుని మ్యాచ్ ఆడాలి. సో డెఫినెట్లీ స్టేడియంలో చాలా కోల్డ్ కండిషన్స్ ఉండబోతున్నాయి, ఇన్ఫాక్ట్ మంచు కూడా కురిసే ఛాన్స్ ఉంది. బట్ ఎనీవే ప్రజెంట్ సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని పిక్స్ చూసుకుంటే మాత్రం అక్కడ వాతావరణం మంచిగానే కనిపిస్తుంది, ఐ మీన్ టెస్ట్ క్రికెట్ ఆడేందుకు చాలా పాసిబుల్గా ఉంది. ఈవెన్ వెదర్ రిపోర్ట్ కూడా చాలా వరకు ఆశాజనకంగానే కనిపిస్తుంది. సో మేబీ చిన్న చిన్న ఇంటరప్షన్స్ తప్పిస్తే ఈ మ్యాచ్ అయితే సాఫీగా జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక టాస్ విషయానికి వస్తే ఇప్పటివరకు సిరీస్ లో ప్రతి మ్యాచ్ లో కూడా టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు, బట్ ఈ మ్యాచ్ లో మేబీ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకోవచ్చు. మెయిన్లీ డే 1 లో పిచ్ మీద మంచిగా గ్రాస్ ఉండి ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉంటే ఖచ్చితంగా టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటాడు. ఇన్ఫాక్ట్ ఈ గ్రౌండ్ లో మన టీమిండియా ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ లో కూడా సెకండ్ బ్యాటింగ్ చేసే గెలిచారు. సో ఈ మ్యాచ్ అయితే మేబీ టాస్ గెలిచిన కెప్టెన్ ఫర్ ది ఫస్ట్ టైం ఫీల్డింగ్ తీసుకునే ఛాన్సెస్ చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే సిరీస్ లో ఇంగ్లాండ్ టీం మన టీమిండియాకు చాలా వరకు కాంపిటీషన్ ఇవ్వగలిగింది. మెయిన్లీ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ లో చూసుకుంటే వాళ్ళు ఆల్మోస్ట్ గెలిచేసినంత బన్ చేశారు, బట్ మన టీమిండియా బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ వల్ల వాళ్ళైతే ఓడిపోక తప్పలేదు. సో గతంలో జరిగిన సిరీస్లతో కంపేర్ చేసుకుంటే సిరీస్ అయితే కొంతవరకు ఎంటర్టైన్మెంట్ తో సాగింది. మెయిన్లీ ఇంగ్లాండ్ వాళ్ళు బ్యాచ్ బాల్ తో అటాక్ చేయడం అండ్ మన వాళ్ళు దాన్ని కౌంటర్ చేస్తూ మ్యాచ్ లు గెలిచిన తీరు నిజంగా చాలా ఎంటర్టైన్మెంట్ గా సాగింది. సో ఇంగ్లాండ్ వాళ్ళు బ్యాచ్ బాల్ ఆడేందుకైతే లాస్ట్ మ్యాచ్ పిచ్ అంతలా సహకరించలేదు, బట్ ఈ పిచ్ చూసుకుంటే కొంతవరకు వాళ్ళ బ్యాచ్ బాల్ అప్రోచ్ కి సూట్ అయ్యేలానే ఉంటుంది. మెయిన్లీ ఎక్కువగా ఇంగ్లాండ్ లో టెస్ట్ మ్యాచ్ ఆడితే కండిషన్స్ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా కండిషన్స్ కొంతవరకు అలానే ఉంటాయి. అండ్ ఆల్సీ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టీం గెలిచినా ఓడినా పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదు, కాబట్టి వాళ్ళైతే మేబీ ఆల్ గన్స్ బ్లేజింగ్, ఐ మీన్ మళ్ళీ బ్యాచ్ బాల్ ని తీసుకొచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో బ్యాటింగ్ పరంగా చూసుకున్న బౌలింగ్ పరంగా చూసుకున్న ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ టీం చాలా వరకు ఐస్ అండ్ కోల్డ్ గా పెర్ఫామ్ చేసింది. అంటే సిరీస్ లో వాళ్ళకి కొన్ని హై మూమెంట్స్ రావడం, బట్ వాటిని సస్టైన్ చేయలేక మ్యాచ్ లో ఓడిపోవడం జరిగింది. ఇనింగ్ ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే బ్యాచ్ బౌలర్లో ప్రతి ఫస్ట్ టైం ఇంగ్లాండ్ టీం టెస్ట్ సిరీస్ ఓడిపోయింది. అండ్ ఇప్పటికే దీని కారణంగా చాలా మంది ఆ టీమ్ ని క్రిటిసైజ్ చేస్తున్నారు. సో ఇంగ్లాండ్ టీం అయితే మ్యాచ్ లో గెలిచి వాళ్ళ పరువుని కాస్త కాపాడుకోవాలని చూస్తారు. ఎనివే టెస్ట్ మ్యాచ్ అయితే వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ జానీ బెయిర్స్టో కి 100వ టెస్ట్ మ్యాచ్. సో డెఫినెట్లీ జానీ బెయిర్స్టో కి తన 100వ టెస్ట్ మ్యాచ్ మెమొరబుల్ గా మిగలాలంటే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టీం గెలవాలి. ఇక టీమ్ లో చేంజెస్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ టీం పెద్దగా మార్పులు చేయకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ప్లేయింగ్ 11 బాగా సెట్ అయింది. బట్ వాళ్ళ ప్లేయర్స్ ఒక మ్యాచ్ లో సరిగ్గా ఆడితే మరో మ్యాచ్ లో సరిగ్గా ఆడట్లేదు. మెయిన్లీ ఆలీపాప్ చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ ఆడిన తర్వాత మళ్ళీ ఇప్పటివరకు సరైన ఇన్నింగ్స్ ఆడలేదు. సో మేబీ డాన్ లారెన్స్ కి ఏమైనా ఛాన్స్ ఇవ్వాలనుకుంటే ఆలీపాప్ ని పక్కన పెట్టి అతను ప్లేయింగ్ 11 లోకి తీసుకురావచ్చు. అలాగే బౌలింగ్ లో చూసుకుంటే పిచ్ మార్క్వుడ్ కి చాలా బాగా సూట్ అవుతుంది. సో 4th మ్యాచ్ లో బాగా స్లో పిచ్ అని చెప్పి అతను ఆడించలేదు, బట్ ఈ మ్యాచ్ లో చూసుకుంటే పిచ్ మీద మంచి పేస్ అండ్ బౌన్స్ ఉంటుంది, కాబట్టి ఆలీ రాబిన్సన్ ప్లేస్ లో మార్క్వుడ్ ని తీసుకొచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇంగ్లాండ్ టీం చేస్తే మేబీ 1-2 మార్పులు చేయొచ్చు, అదర్వైజ్ వాళ్ళు సేమ్ ప్లేయింగ్ 11 తో వచ్చిన వాళ్ళు మార్చిపోయిన అవసరం లేదు.
ఇనివే 5వ టెస్ట్ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్ గా జాక్ క్రాలీ మరియు బెన్ డెకెట్ బరిలో దిగుతారు. ఇక తర్వాత నెంబర్ 3లో ఆలీపాప్, నెంబర్ 4లో జో రూట్, నెంబర్ 5లో బెన్ స్టోక్స్, నెంబర్ 6లో జానీ బెరిస్టో, నెంబర్ 7లో బెన్ ఫోక్స్, నెంబర్ 8లో టామ్ హట్లీ, నెంబర్ 9లో ఆలీ రాబిన్సన్, నెంబర్ 10లో షోయబ్ బషీర్ మరియు నెంబర్ 11లో జేమ్స్ అండర్సన్ బరిలో దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ఆల్రెడీ కొన్ని అప్డేట్స్ వచ్చాయి. ఈ మ్యాచ్ నుండి కేఎల్ రాహుల్ ఆల్రెడీ రూల్డ్ అవుట్ అయ్యాడు, అంటే అతని మ్యాచ్కి అందుబాటులో లేడు. అలాగే వాషింగ్టన్ సుందర్ను కూడా స్క్వాడ్ నుంచి రిలీజ్ చేసినట్టు అప్డేట్ వచ్చింది. అట్ ది సేమ్ టైం 4వ టెస్ట్ మ్యాచ్ నుంచి రెస్ట్ తీసుకున్న జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు స్క్వాడ్లో చేరిపోయాడు, అంటే అతని టెస్ట్ మ్యాచ్లో ఖచ్చితంగా ఆడతాడు. సో డెఫినెట్లీ మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో అయితే ఒకటి రెండు మార్పులు జరగచ్చు. మెయిన్లీ లాస్ట్ 3 టెస్ట్ మ్యాచ్లో చూసుకుంటే రజత్ పట్టిడారు తనకు వచ్చిన అవకాశాన్ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. దీంతో మేబీ టెస్ట్ మ్యాచ్లో అతను పక్కన పెట్టి దేవదత్ పడికల్ చేత డెబ్యూ చేయించవచ్చు. అయితే బౌలింగ్ విషయానికి వస్తే మన వాళ్ళ కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే ముందే చెప్పుకున్నాం, ఈ పిచ్ కొంతవరకు పేస్ బౌలింగ్కి అనుకూలించే అవకాశాలు ఉన్నాయని. సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మన వాళ్ళకి ఎక్స్ట్రా పేసర్ను తీసుకుంటే బాగుంటుంది అనే థాట్లోకి వెళ్ళొచ్చు. అయితే ఎవరి ప్లేస్లో ఎక్స్ట్రా పేసర్ని తీసుకొస్తారు? ఆల్రెడీ జడేజా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు, అండ్ అశ్విన్కి ఇది 100వ టెస్ట్ మ్యాచ్. సో అతని పక్కన పెట్టే సమస్య లేదు. ఇన్ఫ్యాక్ట్ రెండు డిఫరెంట్ టీమ్స్ నుంచి ఇద్దరు ప్లేయర్స్ తమ 100వ టెస్ట్ మ్యాచ్ సేమ్ మ్యాచ్లో ఆడడం ఇది ఫస్ట్ టైం. సో ఇంగ్లాండ్ టీం నుండి జానీ బెరిస్టో 100వ టెస్ట్ మ్యాచ్ ఆడుతుంటే మన టీం నుండి అశ్విన్ తన 100వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. దీంతో హిస్టరీ క్రియేట్ చేయడం కోసమైనా సరే డెఫినెట్లీ వీళ్ళిద్దరూ తమ రెస్పెక్టివ్ ప్లేయింగ్ లెవెన్స్లో ఖచ్చితంగా ఉంటారు. సో జడేజాను పక్కన పెట్టే ఛాన్స్ లేదు, అశ్విన్ని పక్కన పెట్టే ఛాన్స్ లేదు. ఇక మిగిలింది కుల్దీప్ యాదవ్. మరి కుల్దీప్ యాదవ్ను పక్కన పెడతారంటే అతను లాస్ట్ మ్యాచ్లో అద్భుతంగా రాణించాడు. విద్య బాలే కాకుండా విద్య బ్యాట్ కూడా అద్భుతంగా పోరాడాడు. సో అలాంటి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత కుల్దీప్ యాదవ్ను పక్కన పెట్టడం నాకైతే కరెక్ట్ అనిపించట్లేదు. ఇన్ఫాక్ట్ ఈ గ్రౌండ్లో ప్రీవియస్గా జరిగిన ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్కు 4 వికెట్ హాల్ కూడా ఉంది. సో నేనైతే మన టీమిండియా ముగ్గురు స్పిన్నర్స్తోనే కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే 2017లో టెస్ట్ మ్యాచ్ అయినప్పుడు కూడా మన వాళ్ళు ముగ్గురు స్పిన్నర్స్తోనే వెళ్ళారు, అండ్ ఆ మ్యాచ్లో మన స్పిన్నర్స్ ముగ్గురు కలిసి 12 వికెట్లు తీశారు. ఈవెన్ ఆస్ట్రేలియా స్పిన్నర్స్ కూడా ఒకే ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీశారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు కూడా ముగ్గురు స్పిన్నర్స్తోనే ఆడారు, ఇద్దరు పేసర్స్నే పెట్టుకున్నారు. సో బయట కొంతవరకు గ్రౌండ్లో పేస్ బౌలింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉంటున్నాయని చెప్పుకుంటున్నప్పటికీ కాంబినేషన్స్లో మాత్రం ఎలాంటి తేడాలు ఉండవు. ఐ మీన్ రెండు టీంలు కూడా తమ ప్రీవియస్గా ఆడిన బౌలింగ్ కాంబినేషన్స్తోనే ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ అవ్వచ్చు. లేదు మన టీమ్ మేనేజ్మెంట్ ఒకవేళ ఎక్స్ట్రా పేస్ బౌలర్ కావాలనుకుంటే ఆకాశ్దీప్ కంటిన్యూ అవుతాడు. ఐ మీన్ సిరాజ్ మరియు బుమ్రాతో పాటు ఆకాశ్దీప్ కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మన వాళ్ళు ఇద్దరు పేసర్స్తో వెళ్తే బుమ్రా మరియు సిరాజ్ ఆడతారు. ఎక్స్ట్రా పేసర్ కావాలనుకుంటే ఆకాశ్దీప్ను కూడా పిక్ చేస్తారు. ఇన్ఫాక్ట్ ఒకవేళ సిరాజ్కి రెస్ట్ అవ్వాలనుకుంటే అతనికి రెస్ట్ ఇచ్చి ఆకాశ్దీప్ను కూడా కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది. బట్ అయినా మనం వీడియో స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం, మన వాళ్ళు ఈ టెస్ట్ మ్యాచ్ను సిరీస్ కాంటెక్స్ట్లో కాకుండా డబ్ల్యూటీసీ కాంటెక్స్ట్లో ఆడాలి. అంటే మెయిన్ ప్లేయర్స్కి రెస్ట్ ఇచ్చే ప్రయోగాలు ఏమీ చేయకుండా మన వాళ్ళు ఈ మ్యాచ్లో గెలవడం కోసం ఆడాలి. సో దీన్ని బట్టి చూసుకుంటే మన వాళ్ళు సిరాజ్తో కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇనివే 5వ టెస్ట్ మ్యాచ్ కోసం మన టీమిండియా యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా రోహిత్ శర్మ మరియు యశస్వి జైస్వాల్ బరిలో దిగుతారు. ఇక తర్వాత నెంబర్ 3లో శుభ్మన్ గిల్, నెంబర్ 4లో దేవదత్ పడిక్కల్, నెంబర్ 5లో రవీంద్ర జడేజా, నెంబర్ 6లో సర్ఫరాజ్ ఖాన్, నెంబర్ 7లో ధ్రువ్ జూరియల్, నెంబర్ 8లో రవిచంద్రన్ అశ్విన్, నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్ ఆర్ ఆకాశ్దీప్, నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా మరియు నెంబర్ 11లో మొహమ్మద్ సిరాజ్ బరిలో దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మ్యాచ్ అయితే ముందు చెప్పుకున్నట్టే బెరిస్టో మరియు అశ్విన్కి చాలా మెమొరబుల్ మ్యాచ్. అయితే వీళ్ళతో పాటు జైస్వాల్ కూడా ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ సిరీస్లో అతను ఆల్రెడీ 650+ రన్స్ కొట్టాడు. ఇన్ఫాక్ట్ ఈ సిరీస్లో అతను మరొక పరుగు చేస్తే విరాట్ కోహ్లీ రికార్డును కూడా బ్రేక్ చేస్తాడు. అదేంటంటే ఒక టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్ మీద ఎక్కువ రన్స్ కొట్టిన ఇండియన్ ప్లేయర్గా రికార్డును క్రియేట్ చేస్తాడు. అలాగే ఓవరాల్గా చూసుకున్న మన టీమిండియా తరఫున ఒక టెస్ట్ సిరీస్లో ఎక్కువ రన్స్ చేసిన ప్లేయర్ సునీల్ గవాస్కర్. ఆయన 1970 మరియు 71 సీజన్లో ఒకే సిరీస్లో వెస్టిండీస్ మీద 774 పరుగులు చేశారు. సో రికార్డుగా అయితే జైస్వాల్ మరో 120 రన్స్ దూరంలో ఉన్నాడు. అంటే 5వ టెస్ట్ మ్యాచ్లో అతను ఒక సెంచరీ కొడితే సునీల్ గవాస్కర్ రికార్డు కూడా బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్లీ మ్యాచ్లో జైస్వాల్ కోసం చాలా రికార్డ్స్ వెయిట్ చేస్తున్నాయి. ఇక ఇంగ్లాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఈ మ్యాచ్లో వాళ్ళ క్యాప్టెన్ బెన్ స్టోక్స్ చాలా కీలకం, ఎందుకంటే ఇప్పటివరకు టెస్ట్ సిరీస్లో అతనికి బౌలింగ్ చేసే అవసరం రాలేదు. బట్ ఈ టెస్ట్ మ్యాచ్లో వాళ్ళకి 3వ సీమ్ బౌలర్ అవసరం ఉంటుంది కాబట్టి అతను మేబీ బౌలింగ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో సిరీస్లో మిగతా 4 టెస్ట్ మ్యాచ్లతో పోల్చుకుంటే ఈ టెస్ట్ మ్యాచ్ కొంతవరకు వెరైటీగా ఉండబోతుంది. చూడాలి మరి సిరీస్లో లాస్ట్ పంచ్ ఎవరు కొడతారనేది.